ఈ నెలలో ఇసుక సమస్య ఉందని తెలంగాణలో చూపించుకుంటానికి ఇప్పుడు తప్పండి. అది మీడియా చెడిపోయిందండి, కుళ్ళిపోయిందండి. ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి ఈనాడేమో తెలిసిన నిజాలు రాయుడు, మౌనం వహిస్తాడు, స్లో పాయిజన్. ఆంధ్రజ్యోతి ఏమో అన్ని అబద్ధాలు రాస్తుంది. తెలంగాణలో ఇసుక సమస్య ఉందండి, ఈనాడులో రాశారండి, చెక్ చేసుకోండి. మీరు అడుగుతారని తెలియదు, నేను రోజు చూస్తున్నా సోషల్ మీడియాలో. నేను చెప్పిన నిజాలు అనేది వాళ్లే అనిపించారు, పవన్ కళ్యాణ్ వ్యవస్థ అనిపించింది. ఏడ్చారు ఈ రెండు పత్రికల గురించి అన్నదమ్ములు ఇద్దరు, మళ్ళా వాళ్ళని అంటు పెట్టుకొని వస్తున్నారు. వాళ్ళే అంటారు ఇదిగోండి, మార్కెట్లో ఇసుక కటకట ఈనాడు చూడండి, తెలంగాణలో ఇది ఇదిగో. ఏమండి, కృష్ణా బేసిన్ ఎక్కడుందా, గోదావరి బేసిన్ ఎక్కడుందా, ఎక్కడైతే వరదలు అప్స్ట్రీమ్లో పడతాయో అన్ని ప్రాంతాల్లో అసలు ఒకటండి, ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది? కొండలకి గాలి రాపిడి తగిలి ఆ రేణువులు వర్షానికి నదుల్లో కలిస్తే అవి ప్రవాహ రూపంలో కొట్టుకొస్తే ఇసుక వస్తుంది. ఇది రియాలిటీ, ఇది టెక్నికాలిటీ, సైన్స్. ఇది అంటే వరదలు వస్తే ఒక చోట సమస్య ఉంటుందని ఇంకో చోట ఉండదా? ఇది రామాజీరావును రాధాకృష్ణ మీడియా వరకే ఉంటుంది. ఇది మీరు వెళ్ళి కనుక్కోండి తెలంగాణలో.